ఆడపిల్లలు అనగానే ముందుగా ఇష్టపడేది గోరింటాకు అలాంటి గోరింటాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా సరిగ్గా పండట్లేదా అయితే ఈసారి ఇలా చేయండి అందుకు తగిన చిట్కాలు ఇప్పుడు మీకోసం ఆషాఢం వచ్చేసింది ఆడపిల్లల అరచేతులు గోరింటాకుతో దర్శనమిస్తాయి గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడు అంటారు కొందరికి గోరింటాకు చేతికి కాసేపు ఉంచుకున్నా ఎర్రగా పండిపోతుంది మరికొంతమందికి గంటల తరబడి ఉంచుకున్న గోరింటాకు సరిగ్గా పండదు గోరింటాకు పండకుండా ఉన్న అరచేతులు చూడటానికి అంత బాగో కూడా కాబట్టి గోరింటాకు బాగా పండటానికి ఈ చిట్కాలను మీ ఇంట్లో ట్రై చేయండి గోరింటాకు పెట్టుకున్నాక ఆ తడి చికాకుగా ఉండి చాలా మంది వెంటనే తీసేయాలనుకుంటారు కొంచెం సహనంతో ఉన్నట్లయితే మంచి రంగును పొందవచ్చు కాబట్టి గోరింటాకు పెట్టుకోగానే కడిగేసుకోకండి గోరింటాకు కొంచెం కొంచెం ఆరుతున్నప్పుడు దూదెతో నిమ్మ పంచదార మిశ్రమాన్ని మెల్లిగా చేతులకు రాసుకోండి ఆ కొంచెం మిశ్రమాన్ని వేడి చేసి రాసుకుంటే ఇంకా మంచిది లవంగాలు వేయిస్తూ ఆ పొగను చేతులకు పట్టించినట్లయితే గోరింటాకు బాగా పండుతుందట అంత పెద్ద ప్రాసెస్ మేం చేయలేం అనుకునేవారు లవంగ నూనెను గోరింటాకుపై అద్దిన మంచి ఫలితం కలుగుతుంది గోరింటాకు పెట్టుకున్నప్పుడు భోజనం చేయటానికైనా మరే ఇతర పనులు చేసుకోవడానికైనా ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఎండే సమయంలో నీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి సుమారుగా పన్నెండు పాటు గోరింటాకు చేతులను నీటికి దూరంగా ఉంచితే బాగా పండుతుంది ఆరిపోయిన గోరింటాకు తీసేసిన వెంటనే చేతులు కడుక్కోకుండా నూనె లేదా కొబ్బరి నూనె మరి ఏదన్నా రాసుకున్నట్లయితే మెరుస్తూ ఉండటమే కాకుండా పండిన దానికన్నా మరింత అందమైన రంగులో కనిపించేలా చేస్తుంది నూనె కొబ్బరి నూనె ప్లేస్లో ఏదన్నా అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది వాటర్లో కడగడానికి ముందు ఎన్నిసార్లైనా బాంబ్ని అప్లై చేసుకోవచ్చు దీనివల్ల రంగు పోవటం లాంటి నష్టం ఏమాత్రం ఉండదట సో ఫ్రెండ్స్ గోరింటాకు పెట్టుకున్నప్పుడు మంచి రంగు కావాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించండి అందమైన గోరింటాకు చేతులను మీ సొంతం చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర